It's the hottest trend in skincare. Called skin cycling. Skin cycling. Skin cycling. Whitney Bow, an American dermatologist, ఈ స్కిన్ సైక్లింగ్ అనే స్కిన్ కేర్ రొటీన్ ని టిక్ టాక్ లో ఇంట్రొడ్యూస్ చేశారు. సో ఇది టిక్ టాక్ అండ్ యూట్యూబ్ లో చాలా ఫాస్ట్ గా ట్రెండ్ అయిపోయింది. అండ్ ఈ స్కిన్ సైక్లింగ్ వల్ల చాలా మంది వాళ్ళ స్కిన్ లో చాలా మంచి మంచి రిజల్ట్స్ కనిపించాయి. చాలా డ్రాస్టిక్ చేంజెస్, ఐ మీన్ లైక్ మంచి చేంజెస్, డ్రాస్టికల్ గా మంచి చేంజెస్ చూసామని క్లెయిమ్ చేస్తున్నారు. సో అసలు ఈ స్కిన్ సైక్లింగ్ అంటే ఏంటి, దాన్ని ఎలా యూస్ చేయాలి, అండ్ ఇదంతా నిజంగా వర్క్ చేస్తుందా లేదా అనేది చూద్దాం. సో వీడియోలోకి వెళ్లే ముందు మీ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, అసలు స్కిన్ సైక్లింగ్ అంటే ఏంటి? రీసెంట్గా ఇంటర్నెట్లో మనకు చాలా రకాలైన సీరమ్స్, మాయిశ్చరైజర్స్, కెమికల్ పీల్స్ అండ్ ఫేస్ మాస్క్ చాలా అవైలబుల్గా వచ్చేసాయి. అండ్ ఇదివరకు మనం విన్నని పేర్లన్నీ లైక్ కెమికల్ పీల్స్ అని, లేకపోతే సాల్సిక్ యాసిడ్, ఏహెచ్ఏ, బిహెచ్ఎస్, ఇలాగా విటమిన్స్, యాక్టివ్స్, నయాసినమైడ్, ఇలా చాలా పేర్లనే మనం ఇంటర్నెట్లో రోజు వింటున్నాం. దాని మీద ప్రొడక్ట్స్ చాలానే వస్తున్నాయి అండ్ చాలామంది చాలా ట్రై చేస్తున్నారు కూడా. బట్ ఇంటర్నెట్ వల్ల మనకి ఉన్న గుడ్ అండ్ బ్యాడ్ థింగ్ ఏంటంటే ఓవర్వెల్మింగ్ ఇన్ఫర్మేషన్, అంటే అవసరానికి మించిన ఇన్ఫర్మేషన్ వల్ల మనం అందరం కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. సో ఇప్పుడు నేనే చూసుకుంటే స్టార్టింగ్లో నేను విటమిన్ సి కొనేసాను, నయాసినమైడ్, ఏహెచ్ఏ, బిహెచ్ఏ, సాలసిక్ యాసిడ్, వాట్ నాట్, నా షెల్ఫ్ నిండా కూడా ఏంటేంటో చాలా ఉన్నాయి. నెలకు ఒకటో నెలకు పదికేందో సేల్స్ వచ్చినప్పుడు అయితే మరీ దారుణం కొనేసాను. సో అవన్నీ మన స్కిన్ మీద యూస్ చేయడం వల్ల స్కిన్ తీసుకోలేదు, లైక్ దేనికైనా ఒక లిమిట్స్ ఉంటాయి, రైట్? ఈరోజు లాక్టిక్ యాసిడ్ వాడేసి, రేపు విటమిన్ సి వాడేసి, ఎల్లుండి సాలసిక్ యాసిడ్ వాడేసి, అలాగే ఇష్టం వచ్చినట్టు వాడేయడం వల్ల అందరి స్కిన్స్ కూడా డ్యామేజ్ అయిపోయాయి. సో ఇవన్నీ చూసి ఒక డర్మటాలజిస్ట్ ఏం చేసింది అంటే ఒక ప్యాటర్న్ క్రియేట్ చేశారు. ఈ ప్యాటర్న్ ఏంటంటే ఒక 4 డేస్ సైకిల్ అన్నమాట. ఫస్ట్ డే మీరు ఎక్స్పోలియేట్ యూస్ చేస్తారు, సెకండ్ డే రెటినాల్ ఆర్ ఎనీ యాక్టివ్స్ యూ వాంట్, అండ్ 4th and 5th day రిలాక్సేషన్ ఆర్ రికవరీ స్టేజ్ అన్నమాట. అంటే ఫస్ట్ డే ఎక్స్పోలియేషన్లో మీరు ఫిజికల్ స్క్రబ్ కానీ కెమికల్ స్క్రబ్ కానీ యూస్ చేయొచ్చు, కానీ నన్ను అడిగితే కెమికల్ ఎక్స్పోలియేషన్స్ బెస్ట్. ఎందుకంటే ఫిజికల్ ఎక్స్పోలియంట్, మీరు ఫిజికల్ ఎక్స్పోలియంట్ అంటే స్క్రబ్స్, స్క్రబ్స్ మీరు 4-5 times యూస్ చేసిన తర్వాత వచ్చే రిజల్ట్ మీకు కెమికల్ ఎక్స్పోలియంట్ 1 టైంలో ఇస్తుంది. అండ్ అది చాలా సేఫ్, ఎందుకు అంటే ఫిజికల్ ఎక్స్పోలియంట్ యూస్ చేసినప్పుడు మన స్కిన్ మీద కట్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ కెమికల్ ఎక్స్పోలియంట్స్ వల్ల అలా ఉండదు, చాలా సేఫ్. అండ్ ప్రతి డర్మటాలజిస్ట్ ఆర్ ఎవరైనా సరే స్కిన్ గురించి బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే మీకు ఎక్స్పోలియేషన్లో కెమికల్ ఎక్స్పోలియంట్స్ బెస్ట్ అని చెప్తారు. అండ్ సో ఇందులో కూడా మళ్ళీ మీరు కెమికల్ ఎక్స్పోలియంట్స్లో లీవ్ ఆన్ ఎక్స్పోలియంట్స్ ఉంటాయి, లైక్ సీరమ్స్ కానీ క్రీమ్స్ కానీ ఉంటాయి, అవి బెస్ట్ అని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు. ఎందుకంటే అవి వర్క్ అవి చాలా లో కాన్సన్ట్రేషన్తో వస్తాయి అండ్ స్కిన్ మీద ఉండడం వల్ల ఎక్కువసేపు వర్క్ బాగా చేస్తాయని. లేదు, మీ దగ్గర ఎలాంటి కెమికల్ ఎక్స్పోలియంట్ ఉన్నా, ఎలాంటి ఫిజికల్ స్క్రబ్ ఉన్నా ఇట్స్ ఓకే, ఫస్ట్ డే మీరు ఎక్స్పోలియేట్ చేయాలి. ఎక్స్పోలియేట్ చేసి మాయిశ్చరైజర్ రాయాలి, ఇది ఫస్ట్ డే. ఓకే, సో స్కిన్ మీద ఉన్నాయని తీసేసాం, మాయిశ్చరైజ్ రాసాం. నెక్స్ట్ డే నైట్, వీటిలన్నిటికీ మార్నింగ్ రొటీన్ ఒకటే ఉంటుంది, లాస్ట్లో చెప్తాను. నెక్స్ట్ డే నైట్ రెటినాల్, ఆవిడ ప్రిఫర్ చేసింది ఏంటి అంటే రెటినాల్ అని చెప్పారు. బట్ రెటినాల్ మీరు 25 ఇయర్స్ దాటిన తర్వాత నుంచి యూస్ చేయొచ్చు. రెటినాల్ యాంటీ ఏజింగ్ అండ్ రింగిల్స్ రాకుండా పింపుల్స్కి అండ్ స్కిన్ పిగ్మెంటేషన్కి కూడా బాగా యూజ్ అవుతుంది. ఇన్ కేస్ మీరు రెటినాల్ యూస్ చేయట్లేదు లేదా మీరు 25 ఇయర్స్ లోపే ఉన్నారు అంటే కనుక ఏదైనా యాక్టివ్స్ లైక్ విటమిన్ సి కానీ లేదంటే నయాసినమైడ్ కానీ ఏమైనా యూస్ చేయొచ్చు. లైక్ మీ దగ్గర ఉన్న సీరం, మీకు రోజు వర్క్ అవుతున్న సీరం యూస్ చేయొచ్చు సెకండ్ డే. అండ్ థర్డ్ డే రికవరీ స్టేజ్, ఇందులో మీరు ఓన్లీ మాయిశ్చరైజర్ యూస్ చేస్తారు, లేదు అంటే విటమిన్ సి కూడా యూస్ చేయొచ్చు. లైక్ రెటినాల్ యూస్ చేసే వాళ్ళు ఓన్లీ సెకండ్ డే యూస్ చేయాలి, మిగిలిన 2 డేస్ రెటినాల్ యూస్ చేయకూడదు. బట్ విటమిన్ సి, నయాసినమైడ్ ఇలాంటి నార్మల్ యాక్టివ్స్ యూస్ చేసే వాళ్ళు నెక్స్ట్ డే కూడా యూస్ చేయొచ్చు. నెక్స్ట్ 2 డేస్ కూడా మీరు నార్మల్గా, నెక్స్ట్ 2 డేస్ కూడా మీరు నార్మల్గా ఒక సీరమ్ అండ్ మాయిశ్చరైజర్ యూస్ చేస్తారు. ఇది ఒక 4 డేస్ సైకిల్. అండ్ ఈ 4 డేస్ సైకిల్కి మార్నింగ్ రొటీన్ ఏంటి అంటే ఒక యాంటీ ఆక్సిడెంట్, మాయిశ్చరైజర్ అండ్ సన్స్క్రీన్. యాంటీ ఆక్సిడెంట్ అంటే విటమిన్ సి, అండ్ ఫస్ట్ విటమిన్ సి అప్లై చేస్తారు, ఆ తర్వాత మాయిశ్చరైజర్ అండ్ ఆ తర్వాత సన్స్క్రీన్.
ఇన్ కేస్ మీరు బయట బాగా ఎక్కువ తిరిగితే కంపల్సరీ సన్స్క్రీన్ యూజ్ చేయాలి. అండ్ ఈ సమ్మర్ కూడా లేదు, ఇంట్లోనే ఉంటాము, మా ఇంట్లోకి అంత ఎండ రాదు అనుకుంటే కనుక సన్స్క్రీన్ స్కిప్ చేయొచ్చు. అంతే, జస్ట్ ఈ 4 స్టెప్స్. అండ్ దీనివల్ల చాలామందికి బెనిఫిట్ అయింది. ఇది ఒక వండర్ఫుల్ రొటీన్. బట్ ఆల్రెడీ నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, లైక్ చాలా ప్రోడక్ట్స్ యూస్ చేసి స్కిన్ని ఓవర్వెల్మ్ చేసి, అంటే స్కిన్ని ఎక్కువ ఇబ్బంది పెట్టేసి దాని వల్ల పింపుల్స్ రావడం, పిగ్మెంటేషన్ రావడం అండ్ స్కిన్ రెడ్గా అయిపోవడం ఇవన్నీ జరిగిన వాళ్ళకి ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. లేదు, మేము ఫస్ట్ నుంచి చాలా సింపుల్గా ఒక స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవుతాం. వారానికి 2 సార్లు ఎక్స్ఫోలియేట్ చేస్తున్నాను, ఓన్లీ విటమిన్ సి ఆర్ నయాసినమైడ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ సీరమ్ యూస్ చేస్తున్నాను, జస్ట్ ఒక మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాను అన్న వాళ్ళకి ఈ రొటీన్ యూస్ అవ్వదని నేను చెప్పను. స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు, మీ ఆల్రెడీ మీ స్కిన్ కేర్ రొటీన్ చాలా బేసిక్గా ఉంది. మీరు గనక ఎక్కువ యాక్టివ్స్ అండ్ ఎక్కువ యాసిడ్స్ లేదా లైక్ ఎక్కువ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ యూస్ చేయట్లేదు అనుకుంటే ఈ రొటీన్ స్పెసిఫిక్గా స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు, మీరు ఆల్రెడీ ఈ రొటీన్లోనే ఉన్నారు. సో ఇప్పుడు మేము స్టార్ట్ చేయొద్దా, మేము ట్రై చేద్దాం అనుకుంటున్నాం, సో వేస్టా అంటే కాదు, మీరు ట్రై చేయొచ్చు. నేను చెప్పేది ఏంటి అంటే మీరు ఆల్రెడీ సేమ్ రొటీన్లో ఉన్నారు, మీరు మళ్ళీ స్పెసిఫిక్గా ఇది స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇన్ కేస్ మీరు కనుక ఎక్కువ ప్రొడక్ట్స్ని యూస్ చేస్తూ ఉంటే మీ స్కిన్ కేర్ రొటీన్లో, దెన్ ఈ స్కిన్ సైక్లింగ్ స్టార్ట్ చేసి దానికి తగ్గట్టు మీ ప్రొడక్ట్స్ని కనుక అరేంజ్ చేసుకుంటే మీ స్కిన్కి కొంచెం రిలీఫ్ అనేది వస్తుంది. అండ్ ఆ స్కిన్ మీద ప్రొడక్ట్స్ మనం ఏదైతే అప్లై చేస్తామో అది ఇంకా బాగా అబ్జర్వ్ చేసుకుని దాని రిజల్ట్స్ అనేవి బాగా ఇస్తుంది. సో ఇది ఒక వండర్ఫుల్ ట్రెండ్, నేను అసలు కాదనట్లేదు, బట్ ఇది కన్ఫర్మ్ అందరూ ఫాలో అవ్వాలా రిజల్ట్స్ రావడానికి అంటే బేసిక్స్ థింగ్స్ యూస్ చేసే వాళ్ళకి అవసరం లేదు. మీరు ఆల్రెడీ ఈ రొటీన్లోనే ఉన్నారు బట్ మీకు తెలియదు అంతే. కానీ ఎక్కువ ప్రొడక్ట్స్ యూస్ చేసే వాళ్ళు మాత్రం ఈ రొటీన్ స్టార్ట్ చేయొచ్చు, దీనికి తగ్గట్టు మీరు ప్రొడక్ట్స్ని అరేంజ్ చేసుకోవచ్చు. ఇందులో నేను చెప్పినట్టే కాదు, మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ని మీకు నచ్చినట్టు అరేంజ్ చేసుకుని 4 డేస్ సైకిల్లో మీరు దాన్ని అడ్జస్ట్ చేసుకుని యూస్ చేయొచ్చు. దట్స్ ఇట్. అంటిల్ నెక్స్ట్ టైం, స్టే హ్యాపీ, గార్జియస్ అండ్ హెల్దీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.